Grace Emmanuel Ministries, please subscribe my channel. Also press the bell icon. Never updates for videos. Please subscribe. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రైస్తవులను బలపరచడానికి ఈ కార్యక్రమాన్ని నేను ఎన్నుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీ అందరికీ అందించాలని తపన కలిగి ఉన్నాను. ఈరోజు మనము ఒక భక్తుని గురించి మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఆ భక్తుడి పేరు మీ అందరికీ నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఇస్సాకు అనే ఒక భక్తుడి గురించి మనం ధ్యానించుకుందాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము అలాగే శారా వారు కనిన కుమారుడు పేరు ఇస్సాకు అని నామకరణం చేసినట్లుగా దైవవాక్యంలో రాయబడ్డది. ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏమిటంటే నవ్వు అనేసి బైబిల్ సెలవిస్తోంది. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇస్సాకు. ఆ పేరుకు అర్థము నవ్వు. నవ్వు ఏమిటి ఈ పేరుకు అర్థము అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకి 100 సంవత్సరాలు, అలాగే శారాకి 90 సంవత్సరాలు వయస్సు. ఆ వయస్సులో ఇస్సాకుకు శారా జన్మనిచ్చినట్లుగా బైబిల్ గ్రంథము సెలవిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఆ వయస్సులో ఎవరూ కూడా పిల్లవాడిని కనలేరు. కానీ ఆ వయస్సులో కని ఉంటే చాలామంది ఫలానా అబ్రహాము శారా, అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు, వాళ్ళకి ఒక మగ కుమారుడు పుట్టాడు అని ఎవరైనా చెప్తే 100 సంవత్సరాలు ఆయనకి కొడుకు పుట్టాడా, 90 సంవత్సరాలు ఆమెకి కుమారుడు పుట్టాడా అని నవ్వుతారు. బైబిల్ సెలవిస్తోంది దేవుడు కూడా 89 సంవత్సరాల వయసులో, 99 సంవత్సరాల వయసులో అబ్రహాం ఉన్నప్పుడు, 89 సంవత్సరాల వయసులో శారా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమైనట్లుగా దైవవాక్యము సెలవిస్తోంది. దేవుడు చెప్తాడు మీదట ఈ కాలము మీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని శారాతో చెప్పినప్పుడు ఆమె నవ్వుకుంటుంది. నిజంగా ఆమె నవ్వుకోయింది, నేను గర్భవతి అవ్వడం ఏమిటి, వృద్ధాప్యంలో ఉన్నాను అనేసి తనలో తాను నవ్వుకున్నట్లుగా బైబిల్లో రాయబడ్డది. దేవుడు శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యం అంటూ ఏదైనా ఉందా అనేది దైవవాక్యంలో మనము చూడగలం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ రోజు శారా నవ్వుకోయింది, కానీ కుమారుడు పుట్టినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టినట్లుగా బైబిల్ సెలవిస్తోంది. అందుకే ఇస్సాకు అంటే నవ్వు అనే అర్థం మనకు కనబడుతుంది. ఇస్సాకుకు ఇంకొక పేరు కూడా బైబిల్లో మనము చూడగలం, పొట్టేలు లేక గొర్రెపిల్ల అనేది. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడే ఇస్సాకును బలి అడిగినప్పుడు ఇస్సాకును తీసుకొని అబ్రహాము అర్పించడానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాం విశ్వాసాన్ని చూసి ఇస్సాకు బలియాగం అవ్వడం దేవునికి ఇష్టం లేక ఆ పొదల్లో నుండి దేవుడు గొర్రెపిల్లను లేక పొట్టేలును పంపినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తోంది. అందుకే ఇస్సాకు జీవితంలో గొర్రె అనే అర్థము లేక పొట్టేలు అనే అర్థము ఆ పేరుకు రావడము జరిగింది.
ఏది ఏమైనప్పటికీ కూడా ఇస్సాకులో కొన్ని మంచి లక్షణాలను మనము చూద్దాం. మొదటగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇస్సాకు గురించి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనేసి నేను ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మీకు చెప్పాలనేసి ఆశ కలిగి ఉన్నాను. మొదటిది, ఇస్సాకు విశ్వాసము కలిగిన వ్యక్తిగా బైబిల్లో కనబడతాడు. ఇస్సాకు విశ్వాసము కలిగిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. చిన్నవాడే అవ్వచ్చు, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒక మాట చదివి ముందుకు సాగిపోవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూడండి, ఆదికాండం 22:7 ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచిను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనును. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లలను చూచుకొనునని చెప్పెను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ మాటలో మనకు కనబడుతున్న సత్యం ఏమిటంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా, నీ ప్రియమైన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు మొరియా పర్వతం మీద బలిగా అర్పించు అన్నప్పుడు తన కుమారుడితో ఆ పర్వతానికి వెళ్తున్నట్లుగా, నిప్పును కట్టెలను తీసుకొని వెళ్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఆ సమయంలో ఇస్సాకుకు ఒక ఆలోచన కలిగింది, మా దగ్గర నిప్పు ఉంది, కట్లు ఉన్నాయి. తన తండ్రితో తన యొక్క ఆలోచన తెలియజేస్తూ ఉన్నాడు. ఓ నా తండ్రి, మన దగ్గర నిప్పు ఉంది, కట్లు ఉంది, కానీ మన దగ్గర దహన బలికి గొర్రె పిల్ల లేదు అనేసి తన తండ్రితో మాట్లాడినట్లుగా దైవ వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు తండ్రి ఏమన్నాడనంటే, దేవుడే దహన బలిని చూసుకొనును అనేసి తన తండ్రి చెప్పినప్పుడు ఆ మాటను నమ్మాడు, ఆ మాట యందు విశ్వాసము ఉంచాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, దహన బలిను దేవుడే చూసుకుంటాడు అనే విశ్వాసము ఇస్సాకు జీవితంలో మనము చూడగలం. ఈరోజు మనకు అటువంటి విశ్వాసం ఉందా? నా జీవితాన్ని దేవుడు చూసుకుంటాడనే విశ్వాసము నీకు ఉందా? నా భవిష్యత్తును దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం ఉందా? నా పిల్లల భవిష్యత్తును దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం ఉందా? దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని విశ్వాసం నీకు ఉందా? దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడని విశ్వాసం నీకు ఉందా? అలాగే దేవుడు నాకు మంచి భర్తనిస్తాడని విశ్వాసం నీకు ఉందా? అలాగే దేవుడు నాకు మంచి భార్యను ఇస్తాడని విశ్వాసం నీకు ఉందా? నాకు దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడని విశ్వాసం నీకు ఉందా? ప్రియ సహోదరి, బైబిల్ సెలవిస్తోంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండుట అసాధ్యము అనేది దైవ గ్రంథంలో రాయబడ్డది. అంటే విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టుడిగా ఉండలేరు. ఇస్సాకును మనం చూస్తే తన బాల్యంలోనే దేవునికి ఇష్టుడిగా ఉన్నట్లుగా, విశ్వాసము కలిగిన వ్యక్తి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలం. అంటే ఇస్సాకు జీవితంలో మొదట విశ్వాసము కలిగిన వ్యక్తిగా, ఎవరి యందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తిగా ఇస్సాకు మనకు కనబడతాడు. రెండోది మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దైవవాక్యము సెలవిస్తోంది, తండ్రి కుమారుడు ఆ పర్వతం మీదకి వెళ్ళారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే తండ్రికి సహాయం చేస్తున్నాడు, రాళ్ళు పరుస్తున్నారు బలిపీఠం కట్టడానికి. బలిపీఠం కట్టగానే కట్లను పేరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. కట్లు పేర్చేసిన తర్వాత తన కుమారుణ్ణి పట్టుకొని చేతులను కాళ్ళను కట్టి ఆ యొక్క కట్ల మీద దహన బలి అర్పించడానికి తన కుమారుణ్ణి ఆ కట్ల మీద పండబెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలం. ఇస్సాకుకి మాటలొచ్చు, తెలివి ఉంది, బలము ఉంది, అయినా కూడా తన తండ్రి చేతులు కడుతున్నప్పుడు, తన తండ్రి కాలు కడుతున్నప్పుడు ఇస్సాకు తన తండ్రిని ఎదురించలేదు. తన తండ్రికి అనరాని మాటలు ఇస్సాకు అనలేదు. తండ్రి లేకలేక, నేను నీ గర్భంలో పుడితే నీవు నన్నే చంపేస్తావా అనేసి రకరకాల మాటలు ఇస్సాకు మాట్లాడలేదు.
అంటే రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇస్సాకు తండ్రికి విధేయత కలిగిన కుమారుడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించేవారుగా మనము ఈ సమాజంలో చూస్తాం. రారా నానా అని ప్రేమతో పిలిస్తే తండ్రినే కుమారుడు నువ్వే రారా అనేసి కుమారుడు మాట్లాడుతున్నట్లుగా ఈ సమాజంలో మనం ఎన్నో గమనిస్తూ ఉంటాం. ఎంతమంది పిల్లలండి తల్లిదండ్రులని ఎదిరించేవారు, తల్లిదండ్రులను తునీకరించేవారు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, తల్లిదండ్రుల మీదకి లేచేవారు ఈ సమాజంలో, సంఘాల్లో, విశ్వాస కుటుంబాల్లో ఎంతమంది అలా ఉన్నారో ఒక్కసారి మీకు మీరే ఆలోచన చేసుకునండి. పిల్లలుగా మీరు వింటే ఇస్సాకు అనే వ్యక్తిని మాదిరిగా మీరు తీర్చుకోవాలనేసి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇస్సాకు విధేయత. ప్రియా, దేవుని బిడ్డ, నువ్వు దేవునికి విధేయత కలిగి ఉన్నావా అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇస్సాకు చిన్నతనంలోనే విధేయత కలిగి జీవించలేదు, కానీ యుక్త వయసు వచ్చినప్పుడు కూడా తన యొక్క తండ్రికి విధేయత కలిగి జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. వివాహ వయసు ఇస్సాకుకు వచ్చినప్పుడు తన తండ్రి ఇస్సాకుకు చెప్పకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇస్సాకు ఆలోచన అడగకుంటే, ఇస్సాకు అమ్మాయిని చూడకుంటే, ఇస్సాకు కొరకు నా కుమారుని కొరకు నువ్వు భార్యను తీసుకునరా అనేసి తన ఇంటిలో పనిచేస్తున్న పెద్ద దాసుడైన ఎలియాజరుకు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. అంటే ఆది ఖండంలో 24వ అధ్యాయంలో మనం ఇస్సాకు యుక్త వయసుకు వచ్చినట్లుగా ఆయన వివాహం కొరకు తండ్రే ఒక మంచి అమ్మాయిని చూసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. ఈరోజు ఒకవేళ తల్లిదండ్రులు చూసే సంబంధాలు చేసుకోవాలనంటే పిల్లలు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఆలోచన లేదా, మేము జీవితాంతం బ్రతకవలసినది, మేము నిర్ణయం తీసుకోలేమా, మా ఇష్టం మీరు గౌరవించరా, మాకు కావలసిన రంగు మీకు తెలుసా, మేము కోరుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో మీకు తెలుసా అని ఎదిరించేవారు ఉండొచ్చు. కానీ ఇస్సాకు తన జీవిత భాగస్వామ్య విషయంలో కూడా తండ్రితో మాట్లాడలేదు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాటను గౌరవించాడు, తండ్రికి విధేయత కలిగినాడు. ఎందుకనంటే నా తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా నా మేలు కొరకే, నా తండ్రి ఏది చేసినా నా సంతోషం కొరకే అనేది తన తండ్రి మాటకు ఇస్సాకు విధేయత కలిగి జీవించినట్లుగా బైబిల్లో రాయబడ్డది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు దేవుని కొరకు నీ తండ్రిని నువ్వు లోబడుతున్నావా, నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపుతున్నావా, లేక నీ తల్లిదండ్రులను నువ్వు ఎదిరిస్తున్నావా, ధిక్కరిస్తున్నావా, బాధ పెడుతున్నావా, కష్టపెడుతున్నావా, నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోమనేసి ఈ సందేశం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ఇస్సాకును మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మొదట దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఇస్సాకును మనం చూస్తాం. రెండోది మనము చూస్తే ఆయన తండ్రికి విధేయుడిగా జీవించాడు. తండ్రికే కాదండి, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే బైబిల్ సెలవిస్తుంది 26వ అధ్యాయంలో ఆది ఖండములో మనం చూస్తే తన తండ్రి కాలంలో వచ్చిన కరువు కాక తన కాలంలో కూడా భయంకరమైన కరువు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఆ రోజుల్లో ఇశ్రాయేలులకి కరువు వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు ఎటు చూసేవారంటే లోకం వైపు చూసేవారు, ఐగుప్తును చూసేవారు. అలాగే ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోవాలని సిద్ధపడుచుండగా ఆ రాత్రే దేవాతి దేవుడు ఇస్సాకుకు దర్శనం ద్వారా మాట్లాడి, నువ్వు ఏ దేశమందే ఉండు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాననేసి దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు దేవుని యొక్క మాటకు లోబడి ఆ ప్రాంతంలోనే ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. అంటే దేవుని మాటకు విధేయత చూపిన వ్యక్తిగా ఇస్సాకు మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే దేవుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు విత్తనం వేయు అనేసి దేవుడు చెప్పగానే ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100వ అంతుల ఫలం పొందునని 26వ అధ్యాయంలో మనము చూడగలం. 100వ అంతుల ఫలం పొందటానికి కారణమేమిటో తెలుసా?
ఇస్సాకు దేవునికి విధేయుడిగా జీవించాడు గనక, దేవుని మాటకు లోబడ్డాడు గనక, దేవుని మాటకు ప్రకారం ఉన్నాడు గనక, దేవుడు అతడు చేసే పనిలో నూరొంతులు ప్రతిఫలం అనేది దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి, నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటే నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఆశీర్వదించే దేవుడు అనేసి నా దేవుడు అని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇస్సాకును మనం చూస్తే మొదట దేవుని యందు విశ్వాసం ఉంచాడు, రెండోది దేవునికి తన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. అంతేకాదు ఇస్సాకు జీవితంలో మనం చూస్తే ఇంకొక మాట కూడా మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. మూడోది చూడండి, 24వ అధ్యాయము 67వ వచనం, 24వ అధ్యాయము 67వ వచనం. బైబిల్లో ఒక చక్కటి మాట నేను చదవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయిను, అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించెను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇస్సాకుకు వివాహము జరిగింది ఇస్సాకుకి. మూడోదిగా ముచ్చటగా మనం ఒకసారి ఆలోచన చేస్తే తన భార్యను ఏం చేసేటటండి, ప్రేమించెను అని బైబిల్లో రాయబడ్డది. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నా మీరెవరైనా మీ భార్యలను మీరేం చేయాలనుందండి, ప్రేమించాలి అనేసి దైవ గ్రంథంలో రాయబడ్డది. దైవ వాక్యంలో మనం చూస్తే అపొస్తలుడైన పౌలు కూడా ఎఫెసు సంఘం అవ్వచ్చు, లేకపోతే కొలొస్సీలకు రాసిన పత్రిక అవ్వచ్చు, ఆ అధ్యాయాల్లో మనం చూస్తే మీ భార్యలను మీరు ప్రేమించాలి, ప్రేమ దోషములను కప్పును. భార్య భర్తల మధ్య కొన్ని అపార్థాలు వస్తాయి, అనర్థాలు వస్తాయి, కానీ ప్రేమ ఉంటే ఆ దోషాలను ఆ తప్పులను ఆ అనర్థాలను కప్పును అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. మన దేవుడు ఎవరండి, ప్రేమామయుడు, ఆయన ప్రేమ సురేపి అనేసి దైవ వాక్యము సెలవిస్తోంది. ఆయన ప్రేమతో మనం చేసే ప్రతి పాపమును, మనం చేసే ప్రతి తప్పును కూడా ఆయన ప్రేమలో కప్పిపెట్టినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే బైబిల్లో రాయబడ్డది ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. ప్రియ సహోదరుడా, నువ్వు భర్తగా ఉన్నావా, ఈరోజు నీ భార్యను ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించలేకపోతున్నావా, ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి. ఎన్నో విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ నీ భార్యకు నీ ప్రేమను నువ్వు పంచుతున్నావా, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా, ఆ మేలును నువ్వు కోరుతున్నావా, ఆ మంచిని నువ్వు కోరుతున్నావా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు మనందరికీ ఒక మోడల్గా కనబడుతున్నాడు, తన భార్యను ప్రేమించే భర్తగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అండి మీ భార్యలను ప్రేమిస్తున్నారు, పక్కింటి వారిని ప్రేమించేవారు ఉన్నారు, ఎదురింటి వారిని ప్రేమించేవారు ఉన్నారు, ఎవరెవరినో ప్రేమిస్తున్నారు, కానీ కట్టుకున్న భార్యను ప్రేమించలేకపోతున్నారు. అనారోగ్యం ఉంటే చూడట్లేదు, బాధల్లో ఉంటే బలపరచట్లేదు, నెమ్మది లేకుంటుంటే ఆమెను ధైర్యపరచట్లేదు. ఈరోజు నువ్వు ప్రేమ కలిగిన భర్తగా ఉండాలని నా యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు అలాగే తన భార్యను ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రేమించడము అనంటే ఆమెను చూసుకొని ఉండడము కాదండి, ఆమెకేం కావాలో, ఆమె యొక్క అవసరత ఏమిటో, ఆమె అక్కరేమిటో అది నువ్వు తెలుసుకొని ఆమెకి నువ్వు పంచిపెట్టాలి. అదే ప్రేమ అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు తన భార్యను ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. మొదటిది మనం చూసాం, ఏం చూసామనండి, ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, రెండోది ఇస్సాకు దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, తన తండ్రికి కూడా విధేయత కలిగి ఉన్నాడు, మూడోది ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు, నాలుగోది మనం చూద్దాం. బైబిల్లో మనం చూస్తే ఇస్సాకు జీవితంలో మనం చూస్తే ఒక చక్కటి మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం,
నేను చదువుతున్నా, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును, యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయెను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నాలుగో విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు, అలాగే రిబకాతో చాలా ఆనందంగా చక్కగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళకు లేని కొరత, తన భార్య గొడ్రాలుగా ఉంది అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. నాలుగోది ఏమిటో తెలుసండి అంశం, తన భార్య కొరకు దేవునికి ప్రార్థన చేశాడు. తన భార్య కొరకు దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకొరకు ప్రార్థన చేశాడు? తన భార్య గొడ్రాలుగా ఉన్నది గనక, తన భార్య పిల్లలు కనట్లేదు గనక, దేవా నా భార్య యొక్క గర్భాన్ని మీరు తెరవండి ప్రభువా అనేసి తన భార్య నిమిత్తము భారం కలిగిన భర్తగా, ప్రసవవేదన కలిగిన భర్తగా, కన్నీటి ప్రార్థన చేసిన భర్తగా మనము ఇస్సాకును మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు వివాహం చేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు పిల్లలు లేకపోతే 3వ సంవత్సరం నుండి వేధించే భర్తలు ఎంతమంది లేకపోలేదండి, నువ్వు గొడ్రాలు. ఏమండి, వీళ్ళు చేయవలసిన ప్రయత్నం చేయరు, వీళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థించరు, ప్రభువును అడగరు, ఏమండి వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళరు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా, నీకు పిల్లలు పుట్టరు గనక నేను 2వ ఆమెను చేసుకుంటా, నీకు పిల్లలు పుట్టరు గనక నేను 2వ ఆమెను చేసుకుంటా అనేసి భార్యను వేధించేవాళ్ళు, భార్యను బాధ పెట్టేవాళ్ళు, భార్యను దుఃఖ పెట్టేవారు, భార్యను నిరాశకు గురి చేసేవారు ఎంతోమంది సమాజంలో లేకపోలేదు. నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా, విశ్వాసుల్లో కూడా ఇటువంటి మనస్సు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారండి. కనుక ప్రియ సహోదరి, నిజమైన రక్షకుడిని మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించి ఉంటే నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి. నీ భార్య గుడ్రాలుగా ఉంటే నువ్వు ప్రార్థించు, నీ భార్య అనారోగ్యంతో ఉంటే నువ్వు ప్రార్థించు, నీ భార్య కృంగిపోయిన స్థితులుంటే ప్రార్థించు, నీ భార్య ఎటువంటి పరిస్థితులుంటే ఒక మంచి భర్తగా నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఒక మంచి భర్తగా నీ భార్య మేలు కొరకు ప్రార్థించాలి. ఇస్సాకు చాలా చక్కటి ప్రార్థన తన భార్య కొరకు చేసినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఎంతమంది తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, ఎంతమంది భర్తలు మీ భార్యల కొరకు ప్రార్థిస్తున్నారు, ఇదే అవకాశం అనేసి 2వ పెళ్లి చేసుకోవాలని ఎంతమంది అండి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియ సంఘమా, ఒకసారి ఈ వాక్యం ఒకసారి నీ జీవితంలో అన్వయించుకో. నీ మేలు కొరకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ తప్పుడు ఆలోచన చేస్తున్నావా, తప్పుడు ప్రయత్నం చేస్తున్నావా, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నావా, లేక నీ భార్య కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించగా దేవుడు ప్రార్థన విన్నాడట. ఆమె గర్భవతి అయిందని బైబిల్ సెలవిస్తోంది. తర్వాత 2 కుమారులకి జన్మనిచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే బైబిల్ ఏముందో తెలుసా, ప్రార్థించాలి మనం. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు, పుట్టించేవాడు నేను, గర్భాన్ని మూసేదనా అని దైవ వాక్యములో చక్కగా రాయబడ్డది. మన దేవుడు పుట్టించేవాడు అండి, ఎప్పుడు గర్భాన్ని మూసేవాడు కాదు. ప్రియా సహోదరుడా, నీ భార్య గొడ్రాలుగా ఉంటే ఈ దినమే ఈ వర్తమానం విన నీవు భారంతో ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలనేసి ప్రభు పేరట నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. నా యొక్క మనవి కనుక ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మనం 4 విషయాలు విన్నాం. మొదటిది ఇస్సాకును మనం చూశాం, ఏమి కలిగి ఉన్నాడండి, విశ్వాసము దేవుని యందు ఉంచాడు. 2వది తండ్రికి దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. 3వది మనం చూస్తే తన భార్యను ప్రేమించే వ్యక్తిగా చూస్తాం. 4వది మనం చూస్తే తన భార్య గుడ్రలైతే కన్నీటి ప్రార్థన చేసిన వ్యక్తిగా 4వ విషయాన్ని చూస్తాం. చివరగా ఒక విషయాన్ని చూసి ముగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదవాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి ఇస్సాకు, మనము ఇస్సాకు నుండి 5వ విషయాన్ని చూసి ముగింపులోనికి వద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నా. ఆదికాండం 27వ అధ్యాయము అలాగే 27వ వచనము నేను చదువుతూ ఉన్నాను. మొదటగా చదువుతున్నాను, వినండి దగ్గరగా. అతడు దగ్గరకు వచ్చి
అతనును ముద్దు పెట్టుకొనును. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్లనును. బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది, ఇస్సాకు చివరి దశలో ఉన్నాడు, తన మరణ దశలో ఉన్నప్పుడు తన పిల్లలను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే తన పెద్ద కుమారుడైన ఏసావును పిలిచినట్లుగా ఒక మాట చెప్పాడు, కుమారుడా నేను వృద్ధుడినైపోయాను, నా కళ్ళు కనబడట్లేదు, నేను మరి కొంత సమయం అయితే మరణిస్తాను, కనుక నువ్వు అడవిలోనికి వెళ్ళి వేటాడి నాకు మాంసం తీసుకొని వస్తే, ఆ వంటకం చేసుకొని వస్తే నేను తిని నిన్ను దీవిస్తాను అనేసి ఇస్సాకు ఏసావుతో చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆ మాటలు తల్లి కూడా విన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆ తల్లి యాకోబుని సిద్ధం చేసినట్లుగా, యాకోబుకు ఒక ఆలోచన ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. యాకోబే ఆ వంటకం సిద్ధం చేసి మోసముతో తండ్రిని మోసం చేసి ఆయన దీవించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. ప్రియ సహోదరుడా, నీ పిల్లలను ఒక తండ్రిగా ఒక తల్లిగా మీరు దీవించాలి అనేది దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. ఇస్సాకు తన పిల్లలను తాను దీవించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. మన పిల్లలను ఎప్పుడు మనం శపించకూడదు అనేది దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. మన దీవన వచనం వారిపైన ఉండాలి, మన దీవన వచనం ఎప్పుడూ కూడా వారిపైన ఉండాలి. మీరు దీర్ఘాయుస్వంతులుగా ఉండాలని, మనము సుఖ సౌఖ్యాలతో వల్ల ఉండాలని, సకల సమృద్ధిలో వాళ్ళు ఉండాలని, చక్కటి ఆరోగ్యంతో ఉండాలనేసి దైవికంగా వాళ్ళు దేవునిలో ఉండాలని దేవన వచనమే మనము పలకాలి అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తండ్రిగా తల్లిగా నువ్వు దీవించే వ్యక్తిగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. తన పిల్లలను ఇస్సాకు దీవించిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. చాలామంది తన పిల్లలను దీవించరు కానీ నోరు తెరిస్తే చాప వచ్చినాలే, నువ్వు అలా అయిపోవాలి, నువ్వు ఇలా అయిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి అనేసి మాట్లాడుతూ ఉంటారు. కనుక మన నోట ఆశీర్వచనమే ఉండాలని ఎఫెసీ పత్రికలో రాయబడ్డదండి. మన నోట వారిని దీవన వచనమే ఉండాలి, వారిని దీవించేటట్లుగా ఉండాలి, వారిని ఎంకరేజ్ చేసేటట్లుగా ఉండాలి, వారిని బలపరిచేటట్లుగా ఉండాలి. మన నోటి మాట మనము వాళ్ళకి ఏమిటంటే ఆశీర్వాద వచనమే మనం పలకాలి మన పిల్లల మీద. కనుక ప్రియ తండ్రిగా ప్రియ తల్లిగా నీ పిల్లలను నువ్వు దీవిస్తున్నావా? యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు, యోబు తన పిల్లల కొరకు బలి అర్పించాడు, యోబు తన పిల్లలను దీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దైవ వాక్యం సెలవిస్తుందండి. ఇస్సాకు కూడా బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. ఇస్సాకు కూడా ఏం చేశాడో తెలుసండి, తన యొక్క కుమారులను దీవించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోషపు కూడా తన పిల్లలను తీసుకొని వచ్చి యాకోబు దగ్గర కూర్చుండబెట్టినట్లుగా మనం ఆది ఖండంలో చూడగలం. అప్పుడు యాకోబు యోషపు పిల్లలను కూడా ఆశీర్వదించినట్లుగా బైబిల్ యొక్క గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డది. తండ్రిగా నీ పిల్లలను నువ్వు దీవిస్తున్నావా? తల్లిగా నీ పిల్లలను నువ్వు దీవిస్తున్నావా? ఒకవేళ లేకపోతే ఈ వర్తమానం విన నీవు ఈరోజు నుండి నీ పిల్లలను దీవించు, దేవుని వచనమే పలుకు అనేసి ఈరోజు ఒక సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇస్సాకు గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం 5 విషయాలు. చక్కటి సందేశాన్ని మనం విన్నాం. ఒక్కసారి ఎన్ని విషయాలు చెప్పాను? 5 చెప్పాను. ఆ 5 ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వర్తమానం నేను ముగిస్తాను. మొదటిది, ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 2వది, ఇస్సాకు దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూడగలం. 3వది, ఇస్సాకు తన భార్యను ప్రేమించే వ్యక్తిగా మనం చూడగలం. 4వది, ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించే వ్యక్తిగా చూడగలం. 5వది, ఇస్సాకు తన పిల్లలను దీవించాడు. మనము కూడా ఈ 5 లక్షణాలు కలిగి
ఈ ఐదు మన జీవితంలో అన్వయించుకొని ప్రభువు కొరకు మనం సాక్షిగా జీవించుదాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.